నాకు ఎప్పుడు గుర్తే వస్తుంది చూస్తే పండుకో నీ మంచం అదే ఆయనదే ఆ మంచోనే పండుకుంటున్నా ఆ మనసు ఎప్పుడు గుర్తే వస్తుంది నాకు మనుషులే ఉన్నాడు కదా ఇంక మర్చిపోతానా పనిచేసే వాళ్ళతోటి వాళ్ళతోటి ఎట్లా ఉంటుండే పనిచేసేవాళ్ళు పనిచేసే వాళ్ళతోటి ఎవరైనా బట్టలు ఉతికేవాళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులు వస్తుంటారు కదా ఇంటి పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఎట్లా ఉంటుండే పనిమయ్యతో మాట్లాడబోయే పని మాట్లాడుతాను మాతోనే మా తోటికోళ్ళ కానీ కూడా మాటలు లేకుండా మాట్లాడుకోకపోతారు ఎప్పుడో ఎందుకంటే వాళ్ళు చాలా రోజులైన మాటలు లేక ఆయన ఎవరితో మాట్లాడలేకపోయేది ఏమైనా అన్నదమ్ములు ఎప్పుడైనా మాట్లాడుకుంటే స్నేహితులు వాళ్ళు వస్తే వాళ్ళతోనే మాట్లాడారు అంతే ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడారు మీ నాయనగారితో బాగా మాట్లాడేదా మా నాయన వచ్చినప్పుడు బాగానే సంస్కృతంలో అన్నీ అడిగేది ఆయన ఈయనకు తెలియనే మా నాయన అడిగేది అడిగి తెలుసుకునేది తాతకు ఎండలు అస్సలు పడేది అన్నట్టు సో ఎట్లా అంటే కాలోజీ గారి ఇల్లు అని జనాలకు ఎట్లా తెలుసు అంటే ఇంటి చుట్టుపక్కల తడి బట్టలు వేసేసి ముంచి ఇట్లా పెడతా ఇంటి చుట్టుపక్కల తడి బట్టలు వేసి ఊరికే మొత్తం తడుపుతూ ఉంటారు అన్నట్టు రూమ్ అంతా ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి అట్లా నాకు కూడా నాకు తాతకు ఊరికే ఇక ఎండాకాలం వచ్చిందంటే ఇక మిషన్ లేకుండేది ఎప్పుడు ఎప్పుడేమన్నా ఎండుతాయా వెంటనే తడిసి మళ్ళీ అక్కడ వేద్దామని అప్పట్లో నా చిన్నప్పుడు మా ఇంటి పక్కల హైదరాబాద్లో అప్పారావు గారు అని ఉంటుండే వాళ్ళు ఎప్పుడో వరంగల్ వచ్చినప్పుడు ఇట్లా ఎండాకాలంలోనే ఇట్లా మా ఇల్లు వెతుక్కుంటే ఇటువంటి తిరుగుతుండే ఒక దగ్గర రాగానే ఇట్లా అన్ని ఇంటి చుట్టుపక్కలన్నీ తడి బట్టలన్నీ కనపడ్డాయి అన్నట్టు ఓ అయితే ఇది కాలేజీ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ లోపలికి వచ్చినా బుద్ధిపోయేసేది తర్వాత తొందరగా లేచిండు తొమ్మిది పది గంటలు లేచేది అప్పట్లో అక్కడ రాజేశ్వర గారు ఇట్లా ఉండగా అక్కడ ఉండగా తర్వాత తొందరగా లేచేది లేచి టిఫిన్ తయారుంటేనే మొహం కడిగేది ఆయన అన్నీ పెట్టి మొహానికి నీళ్ళు పెడితే మొహం కడుక్కొని టిఫిన్ చాలాగి మళ్ళీ 12 గంటలకు మళ్ళీ భోజనం చేసాము చిన్నప్పటి నుంచి పొద్దున్న లేవగానే తాత వచ్చి నన్ను లేపేది పొద్దున 5:30 6 అట్లా పబ్లిక్ గార్డెన్కి ఇక్కడ దగ్గరనే వన విజ్ఞాన కేంద్రం అని ఉన్నది అక్కడికి ఇద్దరం కలిసి వాకింగ్కి పోయేది నేను చిన్న తాతయ్య కానీ లేకుంటే రామేశ్వరరావు తాతయ్య పెద్ద తాతయ్య ఇద్దరితో కలిసి వాకింగ్ పోయేది ప్యాక్ ఆడుకునేది ఇంకాసేపు ప్యాక్ ఆడుకునేది తర్వాత పండుకునేది అని ఇష్టం ఇక సాయంత్రం కాగానే నేను వస్తే మాట్లాడుకుంటూ బయట కూర్చుంది కుర్చీలు వేసుకొని బయట కూర్చుంది అంటే తాత ఇది పోయేట్ సోషల్ రిఫార్మర్ అది ఇది అని తెలుసు కానీ అంటే ఆ యాంగిల్ ఓ ఎందుకు గొప్ప ఏంటి తాత ఏం చేసిండ్రు ఎందుకు ఇట్లా అందరికీ ఇంత రెస్పెక్ట్ అది అని చెప్పేసి అంతగా నేను తెలియదు రెస్పెక్ట్ అంటే ఉన్నదని తెలుసు కానీ అంత స్పెసిఫిక్గా ఏం తెలియదు తర్వాత ఇక ఇంటర్ ఆ టైంలోకి వచ్చేసరికి తెలిసింది అంటే తాత ఎప్పుడు ఎక్కువ ఇక ఊళ్ళకు అటు ఇటు తిరుగుతుండే నాయనమ్మ ఊరికే గురుగుతుండే కాకపోతే నాకు నా చిన్నప్పుడు నేను తాత నాయనమ్మ కలిసి కూడా చాలా తిరిగినాం బీదర్కి అటు ఇటు బాగానే తిరిగినాం మా అన్నయ్య తర్వాత 20 ఏళ్ళకి పుట్టిన కదా చిన్నదాన్ని మా అమ్మ దగ్గరే ఉండేది చదువుకునేది పల్లెటూరు చదువు కదా చిన్న 4వ తరగతి ఉంది ఆయన ఈయనే చదువు చెప్తారని అనుకున్నాడు నాకు చదువు లెక్కలు చెప్పాలా చదువు చెప్పాలనుకుంటే నాకు కొంచెం వీనకు తొందరగా ఓపిక లేదు ఏ చెవులు వెళ్ళింది కొట్టు లెక్కలు రాకుంటే ఏ వదులుకున్నాడు ఏ రాకుంటే బాగా వదిలిపోకండి మా అత్త కోప్పడది రథాకాలప్పుడు మా అల్లుడు కూడా పోయింది కదా 20 రోజులు వీళ్ళకు టిఫిన్లు కాఫీలు ఇంటి నుంచే పంపేది మేము రోజు పోతున్నాయి పోతుండే ఇంకా మరి ఓ రోజు టిఫిన్ వాపస్ వచ్చింది వాపస్ రాగానే అంటే గుల్బర్గ జైలుకు పంపిండ్రు అని చెప్పిండు అక్కడ 2 ఏళ్ళాక పరీక్ష విడుదలైన
ఫ్రెండ్స్ చూసేసి తాతను ఎట్లా అంటే అమ్మ మీ తాత ఇట్లా పొలిటీషియన్ అంట కదా, ఇట్లా పెద్ద అదంట కదా, ఇదంట కదా, రైటర్ అంట కదా అని చెప్పేసి మా పేరెంట్స్ చెప్పింది అది అని చెప్పేసి మస్తు భయపడేది. ఆవేదనకు నివేదనకు తప్ప కాళోజీ కవిత అక్షరం కాదు, నాదం నినాదం. నాదం నినాదం పెదవులు పలకవు, గుండెలు పలుకుతాయి, గర్జిస్తాయి, నిపుణులు రాలుస్తాయి, పూలు రాలుస్తాయి, కన్నీరు రాలుస్తాయి. కాళోజీ మంది మనిషి కాళోజీ కవి. కొంచెం ఒక చైర్ తెచ్చుకుంటావు ప్రభాకర్, ఎందుకంటే కాలేజీకి కెమెరాతో మాట్లాడాలంటే కష్టం. అది ఒక మనిషి ఉంటుంది వేరు. ఈ లైట్ అంతా నా మీద పడుతుంది కాబట్టి నా కాళ్ళ మీద సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, బట్ వాట్ ఈస్ దట్ ఐ కెనాట్ డిస్ట్రిబ్యూట్. Ordinary people want something extraordinary in him, in the individual with whom they elevate. వాణి వాణి పై పెద్దవాడిని చేసిన వాణిడు వాడు కూడా సామాన్యుడు వలె వర్తించడం వాళ్ళకి నచ్చదు. అట్లనే వాడి కూడా వాడు ఎంత గొప్పవాడైనా కానీ వాడు సామాన్యుడే కాబట్టి, నేచురల్గా మనిషి కాబట్టి వాడికి ఆకలి దప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు వర్తించినా కానీ నేను కూడా సామాన్యుడు వర్తిస్తున్నా అని ఎక్స్పోజ్ కాదనుకోలేదు వాడు. జాష్వా జాష్వాని కవి కా 50-60 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అనే సాధించి కూడా 15-20 సంవత్సరాలు వరంగల్కి వచ్చిండే మన ఇంట్లో ఉండి తర్వాత అక్కడికి నేను మీరు ఎప్పుడైనా బెదవాడ వస్తే ఫలాన్ దగ్గర ఉంటా నేను అని చెప్పి నాకు అడ్రస్ గట్టి ఇచ్చాడు. 46లో నన్ను 3 నెలల కోసం వరంగల్ డిస్ట్రిక్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ పెట్టి ఆ ప్రాంతం చూసొద్దామని చెప్పి బెదవాడ కోర్టు పోవాలని తిరిగి బెదవాడ పోయినా. బెదవాడ వస్తే గ్రామకు వచ్చింది జాష్వా ఎక్కడ ఆ అడ్రస్కి పోయినా. అడ్రస్ పోతే ఆయన బిడ్డ అల్లుడు రైల్వేలో పనిచేసేది. ఇక్కడ మీరు సాయంత్రం పూట కనుక గాంధీనగర్ ఆ ప్రాంతంలో వచ్చినట్టయితే నేను ఫలాని హోటల్లో ఉంటా, ఎవ్రీడే 5-8 ఉంటా. నేను పోతూ పోతూ చూసాక బోర్డు కనబడ్డాను ఇవ్వండి అదే జాస్పర్ ఇక్కడ ఉంటానని చెప్పింది కదా అని చెప్పి వచ్చి ఆయన వాళ్ళ క్యాషియర్ దగ్గర పోయి అడిగితే మీరు గదిలో ఉన్నారు పోండి అని చెప్పి అది బాగుండేస్ట్రెంట్ వెరీ ఆ హోటల్. 1946లో కాళోజీ అనేటోడు బ్రాహ్మడు ఆర్య సమాజిస్తూ కాంగ్రెస్ చేసినోడు వీడు ఈ బాగుండేస్ట్రెంట్ బోర్డు అనేది చాలా విచిత్రం కదా. కానీ నేను ఆ బోర్డు చదువుకొని లోపల పోయినా వితౌట్ అని చేసి నేను ఆయనతో మాట్లాడి నేను మళ్ళీ కిందికి వచ్చి నేను ఫుట్పాత్ మీద ఉన్న సిడీ మీద కాళ్ళు పెడుతున్నా ఇద్దరు నాకు పరిచయిస్తున్నారు. నమస్కారం కాళోజీ గారు అన్నారు. నమస్కారం అని వాడు పట్టలే పెద్ద ఆశ్చర్యంగా దీనిగా మీరు ఇక్కడ నేను చూస్తే చూసి మళ్ళీ చూసుకుంటే ఎవరు ఇక్కడ అని చూస్తుంటే చూస్తే బూడు బాగా రెస్టారెంట్ ఇవాంటి ఇవ్వాలి నేను గాట్ రెడ్ హ్యాండెడ్ ఇవాడు కన్విన్స్ చేయడానికి వస్తే ఏమిటి నేను మాది నేను మనిషిని కానీ అన్న తలకాల్చుకొని వెళ్ళిపోయాడు.
మా మేనమావ దగ్గర చదువుకున్నట్టు మా వారు. అయితే ఒకరోజు పిలిపించి పొద్దున్నే పిలిపించి గురుభిక్ష ఏం పెడతావు అని అడిగిండట. అడితే నువ్వు ఏమి అడితే ఇస్తా అన్నట. నా చేతిలో చేయమన్నట. చేతిలో చేయించుకున్నాక నాకు మేన కూడా ఉన్నారు, నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అంటే సరే అన్నాడు. మా బావ ఆయన వకీలే. అయితే ఇలా సాయంత్రం అంతా బ్యాకాటకు వచ్చేదన్నమాట వకీళ్ళంతా మా బావ ఇంటికి. అయితే రోజు చూస్తున్నావు కదా ఏం చూస్తావు అన్న. లేదు పత్ని భావకంగా చూడాలి నేను చూస్తా అన్నాడు. సరే అని రోజు రమ్మంటే వచ్చిండు. మా కాలం లోపల 26th year నేను పెళ్లి చేసుకున్నాను. 26th year కొడుకు 17 కొడుకు ఉన్నవాడు ఉన్నారు. నాదంటే వాళ్ళు అప్పుడు చాలా తొందరగా పెళ్ళి 16 కొడుకు పుట్టేది, కొడుకు బిడ్డ పుట్టేది. నేను 26th year పెళ్లి చేసుకున్నాను. అప్పుడు వయసు ఎంత ఉండే? ఆమె 13 నాకంటే జూనియర్. షీ వాజ్ 13 అండ్ ఐ వాజ్ 26. 1945 మ్యారేజ్. సరిగా చూసిండు వెళ్ళిపోతుండే. ఏమైనాయా లేచేసిపోతున్నావు మనం ఏం చెప్పు అంటే 4 తర్వాత చెప్తా అన్నాడు. అయితే ఆ 26 వరకు నేను మరి నేను 26 అడల్ట్ని కదా. ఆ తర్వాత 12-13 సంవత్సరం నుంచి పబ్లిక్ తిరుగుతున్నవాడిని కదా, చేస్తున్నవాడిని కదా. నాకు ఐ వాజ్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఉంటే డిపెండింగ్ అప్పమే పెడతారు మరి వచ్చి ఇక దాంట్లో పెళ్లి చేసుకున్నట్టయితే ఈయన మరి చేసినటువంటి దానికి ఇవ్వచ్చు ఎక్కువ అనవసరంగా అని చెప్పి ఐ వాజ్ హెసిటేట్ మ్యారీ. అంటే వాడు అన్నాడా మా అన్న మా బావగారు అన్నారా నువ్వు సంపాదించకుండా మాన కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ పే నీ మీ అన్న నేను సాగుతాను. కొసపు ఒక రోజున మా బ్రదర్ కాల్ అని అడిగాడు. అరే నువ్వు నీ పని పెళ్లి చేసుకోవద్దనే ఉంటే చేసుకో, కానీ దాన్ని ఎవరు సాగాలి, పిల్లలు పుడితే వాళ్ళని ఎవరు సాగాలి, ఆ భయంతో మాత్రం చేసుకోకుండా ఉండవు. నిన్ను సాగినట్టే దాన్ని సాగుతా దాన్ని పిల్లలు అని ఇమీడియట్లీ ఐ అగ్రీడ్ ఇన్ పేరెంట్. ఇక్కడికి వచ్చినాక ఎవరున్నారు అందరు పెద్దవాళ్ళే, అత్త పెద్దనే అందరు ఎవరితో మాట్లాడతా అందరు భయపడ్డా. ఇక మా ఆయనే కూర్చున్నాడు కూర్చుంటే లేచిపోయేది, నిలబడ్డాడు నిలబడ్డాడు లేచిపోయేది. ఇక్కడ రెండు భేదాలు ఇంకా నీకు ఇంకా ఆమె సైకాలజీ పనిచేయడానికి కోసం భేదాలు చెప్పారు. నాకు నన్ను సాగేటువంటి అన్న యొక్క అదుపు కూడా నాకు లేదు కదా, కానీ ఆమెకు నా అదుపు యాజ్ హస్బెండ్, బావ అదుపు, పెద్ద కోడలు మా వదిన గారి అదుపు, మా అమ్మ ఇంటర్ఫీర్ కాకుండా ఇంటర్ కాకుండా వర్తించేది అయినా కానీ అత్త అత్త ఆమె అదుపు. ఏం చేసినా కానీ ఏమవుతుందో ఏం చేసినా ఏమవుతుందో అనేటువంటి తర్వాత రావడం దానివల్ల ఆమె ఆ కాంప్లెక్స్ అంతా వేరే కదా. వేరే మరి మిమ్మల్ని ఐ మీన్ అది మిమ్మల్ని ఆ విషయం మిమ్మల్ని బాధ పెట్టలేదు? బాధ ఏమున్నది? ఐ అండర్స్టాండ్ హర్ పొజిషన్. అక్కడ ఘంటసాల గొర్రపాటి వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఘంటసాల, అక్కడ పోతే 2 నెలలు ఉండేది అన్నమాట. మేము బెంగ పట్టుకుంటాము అని అక్కడి నుంచి ఉత్తరం రాసేది ఆయనే. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు మీరు బెంగ పెట్టుకోవద్దు అని. ఎక్కడ పోయేది చెప్పకపోయేది, ఎటు పోయేది చెప్పకపోయేది. దేర్ వాజ్ ఎ గ్రేట్ మిస్టేక్. ఇఫ్ ఫర్ ఎనీథింగ్ ఐ రిగ్రెట్ వెరీ ఫ్యూ థింగ్స్ అబౌట్ విచ్ ఐ రిగ్రెట్ ఇట్స్ వై అట్ ద టైమ్ బీయింగ్ మ్యారీడ్. ఐ థాట్ దట్ చేయడానికి పెడితే చాలు అనుకున్నా అనే సంగతి తెలిసి కూడా చేసుకోవాలని అనుకున్నా కదా. ఇంకా జైల్లో పోయాక కూడా మా అమ్మ భయపడితే మా మేనమావ ధైర్యం చెప్పిండు, నాయన నాకు ఇష్టమైంది చేసుకుంటా అన్నా చేసుకున్నాను. కానీ వాడికి దాని భర్తను కదా మరి తక్కిన భర్తలు ఉన్నట్టు ఉండాలి కదా, అట్లా వర్తించాలి కదా. దీనికైనా మనం మనం మన బట్టల విషయంలో మనం వెళ్ళు దాని విషయంలో మనం పోయింది లేదు కొనుక్కునేది లేదు చేసింది లేదు కదా. అట్లనే ఆమె బట్టల విషయంలో కూడా మనం పోవడం అనేది ప్రశ్నలేదు. అందరికి వచ్చినట్టు బట్టలు ఆమె కూడా వచ్చేది, ఇప్పటి వరకు వస్తుంది ఆయన ఆయన కానీ ఇవి కాకుండా ఒకటి ఉన్నది కదా భర్త అని తరిమే. దాని విషయంలో ఆమె యొక్క ఆ న్యాచురల్కి సంబంధించినటువంటి ఆ విశ్వ విషయంలో మోస్ట్ ఫెయిల్యూర్ అంటే.
ఫస్ట్ పెళ్లి కాగానే ఏం మాట్లాడాడమ్మా కాళోజీ మీతో చెప్పు. మేమేం మాట్లాడుకోలే పెళ్ళైన తర్వాత అవి ఎందుకంటి రోజులు కదా ఆ మాట్లాడి తీరు ఎట్లా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది మాట్లాడలేదు పెళ్లి చూపులో చూసిందే ఒక్కడే వచ్చిందో చూసిందే వెళ్ళిపోతుంటే మా బావ అడిగిందే పోతున్నాం మళ్ళీ ఏం చెప్పామంటే నా రోజులు చెప్తా అన్నాడు మళ్ళీ పోయి వీళ్ళు అడిగితే చేసుకుంటా అన్నాడు అంతే ఏ నేను ఆయన ఏం మాట్లాడుకోలే. ఒక ఆయన 100 ఇయర్స్ భూపదేవ శాస్త్రి యోగి మన ఆరుసమాజ పండిత్ శాస్త్రి చదువుకున్నవాడు ఈ సెలబ్రిటీస్ 100th birthday 6 months బ్యాక్ ఈజీలీ ఆయన కూడా నాకు 50 ఏళ్ళ నుంచి ఆయన పరిచయం ఈ బోయ్ భీమన 85-86 నిన్న బయోగ్రఫీ తీసుకుపోయి ఆయనకి ఇస్తే తీసుకుని చూసే వరకు నేను నా భార్య ఉన్న ఫోటో ఉన్నదాన్ని ఈమెవరు అని ఉంటాడు నాకు 50-53 పని చేరిన ఎవరు ఉంటే నా భార్య నీ పెళ్ళైందా అంటే ఇదే అన్నాడు ఓ పని నా భార్యతో నేను హైదరాబాద్కి వస్తే గోపదేవ శాస్త్రి ఎక్కడ ఉండడు అక్కడికి పోయినా నేను నా భార్య చూసుకొని నా భార్య నా భార్య అని చెప్పి ఆయన చేయించాను నీకు పెళ్ళైందా ఆయన ఆయన ఆధ్యాత్మిక బ్రహ్మచారి ఎవరు గోపదేవ శాస్త్రి నీకు పెళ్ళైంది అన్నాడు నిన్న నిన్న మళ్ళా భీమన్న మళ్ళీ అదే మాట ఏమిటంటే మేమిద్దరం పబ్లిక్ లైఫ్లో కాళోజీ ఎంత దిక్కున్నాడో పది దగ్గర కూడా ఆమె ఆమె రాలేదు కానీ రావలేదు తర్వాత ఎన్నడూ కూడా ప్రసంగం రాలేదు నీ భార్య ఎంత భార్య ఉన్నదా పెళ్ళైనా పెళ్ళి అయిందా లేదా అనే సంగతి ప్రసంగం నిన్నడు రాలేదు ఎవరితో కూర్చొని మాట్లాడటం ఈ తక్కిన వాళ్ళకి ఎన్నుకున్న వాళ్ళకు తీసిన వాళ్ళకు వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు యాక్షన్ వచ్చింది పోలీసులు వచ్చిండ్రు పోలీసులు ఈయన పట్టుకపోగానే ఆయన సత్యంగా జైలు పోగానే పోలీసు సోదాకు వచ్చిండు అయితే ఒక బా ముసలిది రోడ్డు ఎమ్మడి పోతుంటే దాన్ని తోలిండు లోపలికి కాళోజి భార్య మీద ఏమన్నా సొమ్మున్నాయా చూసిరమ్మ ఆ ముసళ్ళు వచ్చి చూసుకుంటే ఏం లేదు పసుపు తాడు పూస్తే లేని అయినాక ఇక పోలీసు వీళ్ళు వచ్చాక నేను సోదాకు వచ్చినాం అన్నది ఏమన్నా ఉంటుంది ఆయన సంపాదించలేదు ఆయన సాధన నేనే సాధుతున్నా ఆయన భార్య పిల్లలను ఆయనది ఏమి లేదు ఒక మంచం ఉన్నది చెట్టు మంచం పెద్దది ఇప్పటికి ఉన్నదన్న ఆ కావస్త మంచం తీసుకుపోండి అన్నారు ఆ గంత మంచం మాకెందుకని ఏదో కానూన ప్రకారం తీసుకుపోవాలని ఒక అల్మారీ దాని కుర్చీలు మంచం తీసుకుపోయి ఆ కోట్లో పెట్టుకున్నాను మళ్ళీ విడుదలైనాక అవి తెచ్చి మా ఇంట్లో పడేసింది వెన్ ఐ వాజ్ 58 ఇయర్స్ ఇన్ 1972 ది ఫస్ట్ రెగ్యులర్ ఇన్కమ్ ఐ కేమ్ అక్రాస్ 200 రూపీస్ పొలిటికల్ పెన్షన్ దట్ ఇస్ ది ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా వచ్చేటువంటి 200 రూపాయలు వచ్చాయి నేను ఆ 200 నా జీవులు పెట్టుకుంటే పెట్టుకుని నేను ఖర్చు పెడుతుంటే ఆ మాట నిజమే ఆ 200 కూడా రాగానే తీసుకుపోయి మా అన్నకిస్తున్నా కానీ నాకు నెలకు 300 ఖర్చు ఎదిగితే మరి నేను ఈ 200 నేను ఖర్చు పెట్టుకొని నాకు తక్కువ పడ్డప్పుడు మళ్ళీ ఆయన దగ్గర పోతే ఆయన నన్ను నన్ను ఏమంటాడు అందుకోసం నేను నా ఖర్చు 200 కంటే ఎక్కువ కాబట్టి నేను నా దగ్గర పెట్టుకొని నేను ఖర్చు పెట్టలేదు అవి 200 కూడా ఆయనకి ఇచ్చేస్తున్నాను మొదటిసారి లైఫ్లో నాకు కావాల్సినవి ఆయన దగ్గర అనుకుంటున్నా అట్లనే కానీ నీకు నేను 10 రూపాయలు ఇస్తే నీకు నీకు 10 రూపాయలు సరిపోవు కదా మరి తగ్గిందంత ఎక్కడికి పోతే మన ఆయన్ని అడగాలి కదా అందుకోసం మనకెందుకు ఆ పీడ ఐ వాజ్ థింకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ బర్డెన్ ఇస్ ఇట్ అంటే ఫూలిష్ ఫాలీ కదా అంటే ఒక క్లవర్ డెసిషన్ అది ఒక క్లవర్ డెసిషన్ అది క్లవర్ డెసిషన్ కదా అంతే కదా మోస్ట్ ప్రాక్టికల్గా లౌకికంగా వరల్డ్ వైజ్ డెసిషన్ నేను ఒక పచ్చి తీసుకుపోయి ఆయనకి ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాడు దాంట్లో ఇప్పటికి చూడండి
నీ పుట్టినరోజు చేసిండా కాక? ఎన్నడూ చేయలే. ఇప్పుడు ఈ నాలుగైదేళ్ళ నుంచి వీళ్ళే చేస్తున్నారు. మా మ్యారేడ్ అయినప్పటి నుంచి వీళ్ళే పుట్టినరోజు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు చేయలే? ఆయన ఏనాడు చేయాలి? ఆయన కూడా చేసుకోలే అన్నాడు. షష్టి పూర్తి అయినప్పటి నుంచి పుట్టినరోజు చేసుకుంటున్నాను. అంతకుముందు ఎన్నాడు లేదు. దేన్నైతే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు, దేన్నైతే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో అది చేస్తావు. ఒకదానికి ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఇస్తే తక్కిన వాటి నుండి బలిపెట్టవలసి వస్తుంది. ఏదైనా ఒకటి తాగుడున్నాడు అనుకోండి, తాగుడుకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు. ఆ తాగుడు ముందట భార్యను, పిల్లలను, నీ తరచుగా ఇల్లు, నీ బట్టలను, నీ స్నానాన్ని దేన్ని కూడా నువ్వు కేర్ చేయవు. అన్నిటి త్యాగం బలిపెడతావు. బలిపెట్టి కేవలం నీ స్థానం చేశాను నువ్వు. బట్ వీఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు అవర్ వాయిసెస్. సారసీత కూడా నిన్ను చంపుతాను, నేను వస్తాను, నేను కూడా సారదా అవుతా అని అనే కన్విక్షన్ కూడా లేదు. ఆ ధైర్యం కూడా లేదు. వ్రతనిష్ఠుడైనటువంటి వాణి ఫ్యామిలీకి, నువ్వు వ్యసననిష్ఠుడైన వాణి ఫ్యామిలీకి భేదమే ఉండదు. సంసారం వల్ల పెట్టి నేను వ్రతం చేసుకుంటూ పెట్టుకుంటా అని చెప్పినటువంటి ఆ వ్రతం ఉన్నవాడికి, వాడి భార్య పిల్లలకు, ఈ వ్యసనం ఉన్నవాడి భార్య పిల్లలకు ఏం భేదం ఉండదు. రేస్ కోర్సులు ఆడేటోడు ఉంటాడు, వాడి భార్య పిల్లల సంగతి కట్టి ఉంటాడు. సంతర్పణలు పెట్టి భజన చేసుకుంటూ కూర్చుంటే నేను ఆ దేవతకు మొక్కు చేస్తా, అక్కడ సంతర్పణ పెడతా, ఇక్కడ పెడతా అని చెప్పి అంత సర్వనాశనం చేసుకుంటూ వాడి భార్య పిల్లలు అట్లే ఉంటారు. తాగుబోతు వాడి భార్య పిల్లలు అట్లే ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఎంతవరకు వస్తున్నామంటే మన వ్యసనాలకు కూడా మనం లాయల్గా బరోబ్బర్ నేను విభజనిస్తా, వాడు నా ప్రాణం పోయినా సరే నేను దాంట్లో పోతానేటోడు లేని పోడు, దాని దాంట్లో అవుతానే వాడు తద్దనంటే ఊరుకోవడమే. సో వీఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు అవర్ వాయిసెస్. దట్ ఈస్ ది ట్రాజెడీ ఆఫ్ ది సొసైటీ. తాతయ్య ఎట్లంటే, తాతయ్యకు చాలా ప్రేమ ఉండేది నాయన మీద, కానీ ఎన్నడూ ఎక్స్ప్రెస్ చేయకపోయేది ఆయన. ఎట్లంటే ఇండైరెక్ట్గా ఇట్లా నా ద్వారా నాయనమ్మకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా కానీ తను డైరెక్ట్గా వచ్చి చూడకపోయేది, కానీ నన్ను వచ్చి ఎట్లుందిరా, ఏమైందిరా, ఎట్లుంది ఇప్పుడు అని మాటి మాటికి ఊరికే ప్రతి అరగంటకు ఒకసారి పిలిచి ఎట్లుంది ఏంది అని అట్లా అడిగేది. అంటే నాయనమ్మ మీద కానీ నాన్న మీద కానీ ఎన్నడూ డైరెక్ట్గా అట్లా చూపించకపోయేది ప్రేమ. కాబట్టి అది నా వరకు వచ్చేసరికి డైరెక్ట్గా నా మీద, నాకు కొంచెం ఏమన్నా జ్వరం వచ్చినా కానీ ప్రతి 10 నిమిషాలకు వచ్చి చూసిపోతూ ఉంటాయి, ఎట్లుంది ఎట్లుంది ఏంది అది ఇది అని. కాళోజీ నారాయణరావు గారు అంటే చాలా ఇష్టం. నేను ఆయనను దుండు అని పిలుస్తాను. నా పర్మిషన్ లేనిది ఆయన ఎక్కడికి వెళ్ళరు. లోకమంతా మీ తాత మంచోడు, తాత మంచోడు అని ఎందుకు అంటారు? మరి తాత అందరితో మంచిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. ప్రపంచం అంతా మంచిగా కదా, నాకు అదే చాలు. నాతో ఉంటే లేకుంటే నాకుండే ప్రేమ, ఆయనకు దొరదు నాకు దొరదు. నీ మనసులో నాకేం చేస్తావు చెప్పు. అందరు చెప్పారు కదా నీ లెక్క. మరి నేను చెప్పింది నా బయట? ఆమా నువ్వు కూడా చెప్పలే కదా, నువ్వు చెప్పుంటే అయిపో. అప్పుడు ఎవరికి చెప్పలే నేను. మరి ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్తే ఏం చేస్తాను? మరి ఆయన కూడా ఎందుకు చెప్పాలని అనుకుంటాడు? నాకర్థం నేనే పడ్డా, ఎవరు చెప్పలే. అయితే ఇంటిని చూసుకోవడానికి అన్న ఉన్నాడు కదా, అన్న ఉంటే అందుకే దేశాన్ని చూసుకోవడానికి మీ ఆయన బయటికి పోయిండు. అదే మరి ఇంకా బాధ ఎందుకు? బాధ ఉన్నది, ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడొద్దా, అది లేదు ఇది లేదు. అంటే కొంతమంది అట్లా మాట్లాడారు, మనసులోనే ఉంటది. అబ్బో మీ ఆయన అట్లా అట్లా చేస్తావా? కాళోజీ గారు మీరు కలిసి వేరే ప్రాంతాలకు గాని అట్లా వెళ్ళారా? ఏ ప్రాంతాలకు వెళ్ళారు అది చెప్పండి. పోయినాం ఇక్కడికి, కాశీ పోయినాం, రామేశ్వరం పోయినాం, ఢిల్లీకి పోయినాం, తిరుపతి 2 సార్లు పోయినాం. రామేశ్వరం పోయినప్పుడు మాత్రం ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు, వాళ్ళ తోందోళ్ళు నన్ను తను రాలే. ఇక ఈయన ఎక్కడ తీసుకుపోడు, వాళ్ళు ఎవరింటి పోతారో వాళ్ళ ఇంట్లో ఉండు, వాళ్ళే తీసుకొని చూపించాలి. ఆయన రాకపోయేది, ఎవరినైనా మోస్తే అక్కడ తీసుకుపోయి గుండె దగ్గర తీసుకుపోయి దానం చేసి అక్కడ స్నానం చేసి సిద్ధేశ్వరిని ఆ గుడ్డ ఆ దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వచ్చేది అంతే. ఇక గుళ్ళు గోపురాలు ఎప్పుడు పోలే ఆయన. తిరుపతి పైన కూడా కొండ ఎక్కలే, దేవుని దగ్గరికి పోలే.
ఈ దేవుడు అనే ఐడియా ఎందుకు వచ్చింది? దేవుడు అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే ప్రతి వాడిని కూడా నువ్వు కన్విన్స్ చేసి వాడిని అన్వల్ చేసి ఒక రూడు రెండు వాడిని చేయలేవు. దానికోసమని ఈ మీద కావాలి పోలీసు వాళ్ళు కావాలి. పోలీసు వాళ్ళు లేనప్పుడు నువ్వు చేస్తాడు. పోలీసు వాడిని తెలవకుండా పోలీసు వాడికి అవకాశం లేకుండా నువ్వు చేస్తున్నావు తప్పుడు పనులు ఆల్ ది అఫెన్సెస్. అయితే వాడు ఏం చేసాడు? ఆ కనిపెట్టి ఆ సొసైటీని కంట్రోల్ చేయదలుచుకున్నాడు. వాడు దేవుడు అనే వాడిని ముట్టాడు. నువ్వు పోలీసు వాడునిదేమో తప్పించి నువ్వు పని చేయవచ్చు, నీ పెద్ద మనిషి గురువు గారిని తప్పించి పని చేయవచ్చు, కానీ దేవుడు అనేవాడు సర్వంతర్యామి కొత్త దగ్గర ఉన్నాడు కాబట్టి దే హ్యావ్ క్రియేటెడ్ ఎ సెంటినల్, ఏ గాడ్, ఏ వాచ్మెన్, వాచింగ్ పవర్ ఇండివిజువల్ టు ఎవ్రీవన్ కాలింగ్ హిమ్ గాడ్ పెట్టి. అయితే ఆ దాంతో ఎందుకు ఇవన్నీ కూడా చెక్స్ చెక్స్ అన్నమాట. దీనివల్ల మంచిగా చేస్తే నీకు స్వర్గం వస్తుంది, మంచిగా చేస్తే నీకు స్వర్గం వస్తుంది, చెడు పని చేసినట్టు నువ్వు ఉపయోగపడుతుంది, అది నీకు ఏదైనా చెడు పని చేసినట్టు చెడు పని చేసిన నీకు శిక్ష అవుతుంది, రిగ్రెస్ సంపూర్ణమెంట్ అవుతుంది, అక్కడ నీకు బాధ అవుతుంది. అయితే ఆ బాధల భయంతో నువ్వు హజ్ చేస్తే నీ పాపం పోతుంది, నువ్వు గంగల స్నానం చేస్తే నీ పాపం పోతుంది, తిరుపతి వెంకటేశ్వర పోయి కొబ్బరికాయ కొడితే నీ పాపం పోతుంది, ఇవన్నీ అంటిపోయి ఇంకా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంత భక్తుడైన వాడు, వెంకటేశ్వర భక్తుడైన వాడు, స్వర్గాన్ని నమ్మేటోడు, నరకాన్ని నమ్మేటోడు కూడా అన్ని తప్పులు ఎందుకు చేస్తుండడు అంటే వానికి ఎరుక తిరుపతికి పోయి ఎరుక చేసినట్టయితే మొక్కు జరిగినట్టయితే అక్కడికి దానికి యాంటీబయాటిక్గా అపరిహారం అయిపోయింది. అది ఎవడు ఎవడిని చేస్తుడు? ఎవడైనా కానీ తను కోరుకున్నది వచ్చి తన హాయింది, తన కోరిక నెరవేరినవాడు, తన పని నెరవేరినవాడు, తనకు కావాల్సిన ఉద్యోగం దొరికినవాడు, తనకు కావాల్సిన సీట్ దొరికినవాడు, అయితే వాడు ఎవరు చేస్తున్నాడు? ఇద్దరి దగ్గరికి పోయి వాడు దానికి కాంపెన్సేట్ చేస్తున్నాడు. ఎవరి ద్వారాలో అయితే నీకు ఆ ఉద్యోగం దొరికిందో, ఏ మంత్రి ద్వారానో, ఏ ఎమ్మెల్యే ద్వారానో, ఏ సుప్రీం ఆఫీసర్ ద్వారానో, ఎవరి ద్వారానో వాడి దగ్గరికి పోయి మిఠాయి పుట్టడం వాడిని గౌరవిస్తున్నావు. రెండోది హనుమానులకు తిరుపతి ఉండేటప్పుడు పోయి అక్కడ గౌరవిస్తున్నావు. ఓటు ఎందుకంటే నా స్వయం పురుషార్థంతో నాకు న్యాయబద్ధంగా వచ్చిందని నీకు కన్విక్షన్ లేదు, అట్లా సర్కంస్టెన్సెస్ కూడా లేవు కదా. ఈ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ క్వాలిఫికేషన్స్ అండ్ యువర్ మెరిట్ యూ హ్యావ్ టు గో అండ్ టేక్ రిఫ్యూజ్ ఐదర్ టే గాడ్ ఆర్ అట్ ఏ గాడ్ గాడ్ ఫాదర్. అయితే ఈ హ్యూమన్ సొసైటీలో కూడా మనం ఈ ఎక్స్ట్రాఆర్డినరీను అన్యాచురల్ థింగ్స్ విషయం అడ్మిరేషన్ ఇది దొరుకుతుంది, రెవెన్స్ అడ్మిరేషన్ ఆ అది న్యాచురల్ థింగ్స్ విషయంలో మనం ఎందుకు తెలుసుకోవద్దు అంటారు అది మాట. గడ్డం పెంచుకున్నాక మంచిగా అనిపించిండా లేకపోతే పెంచుకోకముందు మంచిగా అనిపించిండా? పెంచుకోకముందే మంచిగా. షష్టి పూర్తి అయినాకనే గడ్డం పెంచుకున్నాడు, అంతసేపు గడ్డం లేదు, వట్టిగానే ఉండే అట్లా అట్లా ఉండే. గడ్డం తీయమని చెప్పలేదా? గడ్డం తీయమని చెప్పలేదా అంటే నేనా? నేను చెప్తా ఇంటాడు ఆయన ఆయనకి ఎవరు ఎదురు మాట్లాడకపోయేది కదా, తల్లి మాట్లాడకపోయి, అన్న మాట్లాడకపోయి, ఆయన వాళ్ళ మాట ఏమన్నా నా మాట ఏమింటాడు ఆయన? 7 నెలల వాడిని మా అమ్మ మళ్ళీ గర్భవతి తను దానివల్ల నన్ను మోయలేకపోయింది. 7 నెలల వాడిని నేను ఈ 7 ఏళ్ళకు కొడుకు ఇచ్చింది, ఇస్తే వాళ్ళు చేస్తున్నాడు. నేను ఇవాళ 7 మంత్స్ ఓడి వాడు ఇప్పటికీ నన్ను కింద ఎక్కలేదు ఇంటికి వాడి మాట విన నేను నేను విని ఎవరి మాట పెట్టాడు. ఆ పద్దు వేరు, క్రెడిట్ పద్దు వేరు, డెబిట్ పద్దు వేరు, అది సాధనకు ఆయనకు నమస్కారం. కానీ నాకు ఇష్టం లేనిది అయినా లేకపోతే నేను తప్పు అనుకునేదానైనా ఆయన చెప్తే నేను దాన్ని వినవని ప్రశ్న అది అండర్స్టాండ్ చేసుకుంటాడు ఆయన, అది అండర్స్టాండ్ చేసుకుంటాడు. చిన్నప్పుడు చూసేది ఇద్దరు తాతలు కొంచెం ఆర్గ్యుమెంట్స్లో వచ్చేసి ఎట్లా అంటే మిత్రమండలి అవుతుంటుంది మన ఇంట్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే, దాంట్లో వచ్చే అప్పుడప్పుడు ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అవి అయినప్పుడు జనరల్గా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అప్పుడప్పుడు డిఫర్ అవుతాయి కదా,
సో కొన్ని కొన్నిసార్లు పెద్ద తాతయ్య ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి దాన్ని సపోర్ట్ చేస్తే చిన్న తాతయ్య దాన్ని అపోజ్ చేసేసి చాలా అప్పుడప్పుడు చాలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతుండేవి. తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్ వరకే ఉంటుంది. ఒకసారి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా నెక్స్ట్ మినిటే మళ్ళీ మంచిగా కూర్చొని మాట్లాడుకుంటుండే. ఫోన్ చేసి ఇట్లా అడిగిండు, అవార్డు ఇస్తాడ ఢిల్లీకి పోవాలి, నేను కూడా వస్తా అన్న. నువ్వు వద్దు వద్దు అన్నాడు అన్న. నేను బలవంతంగా నేను భయం పడ నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు, నాకేం ఆప్షన్? థ్యాంక్స్ సార్. ఏం అవార్డు అని కూడా అడగలేదు మీరు? చూచా అవార్డు గవర్నమెంట్ ఇచ్చే అవార్డు ఏది ఇచ్చే మనకి ఏది అని అడిగితే ఏమి అడిగి నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు అని. థ్యాంక్స్, నాకేం ఆప్షన్? థ్యాంక్స్ సార్. అన్నగారు బాగున్నారు, బాబు నమస్కారం, పెట్టేనా? పెట్టేసుకో. ఇది ఫ్యూ సెకండ్స్, వన్ మినిట్ కూడా కాదు. అదే ఆయన ఇస్తానంటే తీసుకుంటా అన్న, వాడు ఇస్తానని చెప్పిండు నేను తీసుకుంటా అన్నాను. ఇక మొదలు తీసుకుంటాడో లేదో అని మొదలు పిలిపించి అడిగిండు అన్నమాట. ఈయన మొండివాడు కదా, చెప్తే. పివి నర్సారావు చాందా క్యాంపులు తిరిగినవాడు, చేసినవాడు. ఆ పివి నర్సారావు కంటే ప్రైమ్ మినిస్టర్ నర్సారావు పెద్దవాడు కాదు అని నా కనెక్షన్. ఈ తక్కిన వాళ్ళ కనెక్షన్, వాడు అప్పుడు వాడిని అడగకుండా లేడు, ఇప్పుడు పెద్దవాడు అని చెప్పినారు. అంటే మరి మీరే ప్రపంచం కాదు కదా, మీరే ప్రపంచం కాదు కదా. నా దృష్టిలో అంటున్నా కానీ నువ్వు దగ్గర వాడు డిగ్రేట్ అయ్యిండ, వాడు పోగొట్టుకున్నట్టున్నా. ఐఎమ్ స్పీకింగ్ దిస్ ఇన్ రిలేషన్ టు కాళోజీ అండ్ పృథ్వీ నరసరావు, కాళోజీ అండ్ రామకృష్ణరావు. చీఫ్ మినిస్టర్ రామకృష్ణరావు ఉంటే రామకృష్ణరాయుడి బిడ్డ చచ్చిపోయింది 18 ఏళ్ళే. ఇక్కడ రామకృష్ణరాయుడు గారు చనిపోయినా, పోయి తర్వాత రాసిచ్చిన కాళోజీ నారాయణరావు అని రాసిచ్చిన వాడు ఆ ఫోటోగ్రాఫ్ చెప్పి వాడు లోపల తీసుకుపోయి మళ్ళీ వచ్చాడు వాపస్. వాపస్ వచ్చి వాడు ఇంత పర్ఫార్మెన్స్కి వచ్చాడు. ఏంటిది ప్రొఫార్మా? దేనికి? ఈరోజు చీఫ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినావు, ఏ కారణం, ఏ పని? అవును, ప్రాక్టికల్ సంగతి చెప్తుంది. అయితే ఎక్కడికి ఏమిచ్చాడు, ఎవరు ఇచ్చిన వాడు పే ఇచ్చిండను చెప్పాడు. సోనాపా నీ పేయ దగ్గర కానీ బయలుదేరి ఇంకా ఆయన వచ్చాడు. ఆ పేయడు ఏమిటండి మిస్టర్, ఏమిటండి ఇది? అంటే మీరు చీఫ్ మినిస్టర్ గారు వారు ఎందుకు వచ్చారు, ఏమిటి చేయని సంగతి, మీ పేరు మీరు అంతా రాయాలండి. అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర రాలేదు. నువ్వెవరు వాడిగా? అంటే ఆయన పిఐపీ చీఫ్ సీఎం. అయితే నేను చీఫ్ మినిస్టర్ దగ్గర రాలేదు, నేను రామకృష్ణరాయుడు దగ్గరికి వచ్చినా. రామకృష్ణరాయుడు దగ్గరికి ఎందుకు వచ్చినా అనే సంగతి మీకు చెప్పవలసిన పని లేదు. అజీ బాతే కర్తే అంటాడు వాడు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నా ఉంటాడు. అయ్యా నేను ఏమి విషయంగా మాట్లాడుతున్నాను, నేను వాస్తవం మాట్లాడుతున్నా. నాకు చీఫ్ మినిస్టర్ పని లేదు. చీఫ్ మినిస్టర్ తోటి నేను కనుక పని పని పెట్టుకుని వస్తే తప్పకుండా పిఏ గారికి రాయాలి, ఆ ఫారం నింపాలి. అది కూడా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు వచ్చింది నేను చీఫ్ మినిస్టర్ దగ్గరికి కాదు, నేను రామకృష్ణ దగ్గర వచ్చాను.
అంటే ఇది మిల్లిగా వస్తే దూబజి దీనికి ఏంటో ఇప్పుడు ఇది కలిసి వెళ్ళాలి అంటే దాంట్లో రాసలేదు తప్పకుండా నువ్వు తక్షణం నా ముందు హాజరయ్యి నాకు దర్శనం ఇవ్వవలసింది అని దాంట్లో రాసలేదు నా పేరు వాడికి తెలియాలి వాడు ఇప్పుడే కలుస్తాడు రాత్రి 12 గంటలకు రమ్మంటాడు తనే వస్తానంటాడు అది వాడి ఇష్టం నన్ను ఏం చేయమంటాడు అంటే నీకు కనుక వీలుంటే చేయగలుగుతుంటే ఈ పేరు వాడి మీద ప్రవేశపెట్టు రామకృష్ణ అది పోయి ఆయన అన్నీ చేయగలుగుతున్నాడు అక్కడ పెట్టినదా దాని మీద కాళోజి నారాయణరావు ఉన్నది తువాతో చేయగలుగుతూ వచ్చాడు ఏం చెప్పాలి నారాయణరావు నా భార్య కూర్చొని నా బిడ్డ తెచ్చిపోయింది ఏడవడానికి కూడా నాకు టైం లేదు అండి అంటే చాలా మంచిది రామకృష్ణరావు గారు ఎందుకోసం రామకృష్ణ నాయుడు బిడ్డ తెచ్చిపోయింది కానీ చీఫ్ మినిస్టర్ బిడ్డ తెచ్చిపోలేదు చీఫ్ మినిస్టర్ బిడ్డ లేదు చీఫ్ మినిస్టర్ అంటే ఇంతమంది కోట్ల మందికి కలిసిన వాడు అతనికి ఏడవడానికి కూడా టైం లేదంటే ఇది నీకు చాలా పెద్ద క్రెడిట్ వస్తుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్ నెవర్ ఐ ఒక సెకండ్ థాట్ ఉండి ఆలోచించి చెప్పిన కాదు నా ఇది ఏ వార్తనైనా కానీ ఆయన ఇంపల్స్ ఇంకో ఆయన బిందువు అని ఉండే హోమ్ మినిస్టర్ దిగంబరరావు బిందువు అని ఆయన మా మేనమామ దంటవాడు ఆయన కూడా మామ అనిపించేది వాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు మన వాడు కాంటాక్ట్ క్లోజ్ ఇప్పుడు పివినాస్ వాడు మంత్రి అయిన తర్వాత వాడు ఏమైనా కళోజి గారు ఉంటాడు ఎప్పుడు రాజు అని రామరాస్తున్నాడు అంటే ఎందుకు కళోజి ఎప్పుడు చుట్టూ వస్తున్నాడు చూడు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటాడు ఇస్తుంటాడు మరి ఏమైనా అది నాకు ఎక్కడ ఇంకసారి ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా నాకు టెలిఫోన్ చేయడం వాడు టెలిఫోన్ చేస్తాడు అయితే రాత్రి 11:30 ఎవరు వాడిని కలవడానికి వచ్చిన వాడిని వీడు తన మినిస్ట్రీ కారు తన కారు విడిచిపెట్టి తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన వాడిని స్నేహితుడి కారు తీసుకుని వచ్చి రావడానికి వచ్చి ఏమైంది ఎందుకు రావడానికి నర్సులు అంటున్నా నాకు పరిచయం నాకు మినిస్టర్ గారు నాకేం పని లేదు పరిచయం లేదు ఎందుకు వస్తుంది నేను రాదు అదే మినిస్టర్ అయితే పాపం చేసినట్ట పాపం పుణ్యం సంగతి కాదు ఆ దర్బారే వేరు ఆ దర్బారీ ఎటికెటే లేదు పద్మవిభూషణ వాడి ఇస్తే తీసుకుంటే తప్పలేదురా వాడు పద్మవిభూషణ ఇచ్చిండని వాడు చెప్పినట్టు వింటాను విని వింటే తప్పు అని చెప్పాను ఈ పద్మవిభూషణ రావడం వల్ల ఎన్నో సర్కిల్స్ బైకాట్ చేసేవన్నీ వచ్చి నా ముందు కూర్చొని వింటున్నాయి ఆ అడ్వాంటేజ్ కోసం తీసుకున్నా అని చెప్తున్నాను హారాలు వేసుకోవడం తప్పు కదరా హారాలు వేసిండు అని చెప్పి వాడి మాట మీద తప్పు అవుతుంది హారాలు వాడు ప్రేమగా గౌరవం వేసుకుంటూ హారాలు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నువ్వు చేసినావు ఆ హారాలకు దొంగిపోవడం అనేది అది తప్పురా అని చెప్పి చిన్నప్పుడు అంటే గాంధీయన్గా చూసేది బాగా కాకపోతే తర్వాత అంటే రెవల్యూషనరీగా ఎట్లా అంటే ఏది ప్రాపర్ అయితే అట్ సైడ్ అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎట్లా అంటే కొంచెం మనం హార్ష్గా ఉన్నా కానీ కొంచెం మంచి జరిగేటట్టుంటే కొంచెం అట్లా ఉండాల్సి వస్తుందని తెలుసు ఎక్కడి పైన ఉత్తరాలు ఎక్కడ రాయాలి ఆయనే వాళ్ళే రాసేది కానీ ఈయన ఎప్పుడు రాయాలి బట్టలు కూడా తీసుకోవాలి ఇటు డబ్బడిపోయేది అయితే ఘంటసాల గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఉన్నాడు ఆయన ఇంట్లో నెలలో కొద్ది ఉండేది ఆయనే ఉత్తరం రాసేది మీరు బెంగపడకంటే మా తమ్ము మా దగ్గరే ఉన్నాడు అని ఎక్కడి పైన వాళ్ళు ఉత్తరం రాయవలసిందే కానీ ఈయన ఉత్తరం రాయకపోయేది మళ్ళీ ఇక్కడికి వస్తే మాత్రం పేరు వస్తే రోజున ఉత్తరాలు రాసి వాళ్లకు హ్యూమన్ సొసైటీ లోపల ఏది కూడా ఫైనల్ కాదు వీఆర్ ఆల్వేస్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్వేస్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగదేశాలని కానీ ఇది ఇతమిత్తం అని ఇది పర్మనెంట్ సిస్టమ్గా ఒకటి ఉంటుందని లేదు కానీ జనరలైజ్ చేసిన చూసినట్టయితే మనం సోషల్ లైఫ్ సోషల్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్ సొసైటీ ఈ సోషల్గా కలిసిమెలిసి ఉండడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం లోపల రెండు రకాలుగా మనం జీవించవచ్చు ఒకటి కాంపిటేటివ్ మెథడ్లోగా కాంపిటీషన్ చేసుకొని రైవలరీగా బతకవచ్చు రెండు కోఆపరేషన్ తోటి బతకవచ్చు అయితే మనం కోఆపరేషన్ తోటి బతుకుదామా కాంపిటీషన్ తోటి రైవలరీ తోటి బతుకుతామా అనే సంగతి అంగడి బ్రతుకు సంగడి బ్రతుకు సంగడి అంటే స్నేహం లైఫ్ రెండు తీరులు ఒకటి అంగడి బ్రతుకు మార్కెట్ లైఫ్ అక్కడ కాంపిటీషన్ రైవలరీ అన్ని సంగడి బ్రతుకు స్నేహపూర్వకమైన బ్రతుకు లోపల కోఆపరేషన్
గుడ్విల్ పోలికోడు సహాయపడాలని అయితే మన కోఆపరేటివ్ లైఫ్ను స్నేహపూర్వకమైన లైఫ్ను నువ్వు మనం ప్రిఫర్ చేస్తావా చేయడం అయితే ఈ నువ్వు ఏదైనా చెప్తున్నావు పైకి వచ్చిన అనుకోని వాడమైనా కాంపిటీషన్లో ఒకటి ఉండదు దాంట్లో వాడు ఇవ్వండి ఇవ్వండి ఏం చేస్తున్నాడని ఏమీ లేదు ఏ పార్టీకి ఏం చేస్తున్నాడని లేదు వాడు ఏమైనా కానీ ఆ రైవల్ రూపంలో వాడిని ఎట్లనే వెనక్కి తీయాలి తను ఎట్లనే ముందుకు రావాలి ఈ హార్మోని ఈ కోఆపరేషన్గా ఉండి వర్తించడం అనేది ఈ సొసైటీకి క్షేమదాయకం స్నేహం క్షేమం పోటీ పడి కాట్లాడ దానికి కూడా దానికి అంతులేదు చాపచింపు సామ్రాజ్యం పాటిమన్ను ప్లాటినం బ్రహ్మశ్రీ బస్సు సీటు బ్రహ్మరథం కోడిగుడ్డు కోహినూరు ఏదైతే ఏదైతే పోటీ పడి కాట్లాడ అయ్యో వెళ్ళవారు కోడిగుడ్డు కోసం కొట్టాడుకుంటారు అయ్యి వీడేవో కోహినూరు కోసం కొట్టాడు కోడిగుడ్డు కప్పుకుంటాడు వాడు చాపచింపు కోసం ఎంత దగ్గర కూడా ఉంటాడు చాపచింపు కోసం కొట్టాడుకుంటారు అక్కడ చిత్తగుండె లోపల డబుల్ రోడ్డు కోసం కొట్లాడుకుంటాను వాడు నువ్వేమో ఇక్కడ బఫే డిన్నర్లో బిర్యానీ కోసం కొట్లాడుతావు ఇది ఏదైతే ఉండదో వ్యవహారం ఏది దాంట్లో డిస్టింక్షన్ ఆ దాంట్లో కూడా స్టాండర్డ్ రథాకాలు చేత అయిపోయాక మళ్ళా ఆంధ్ర తెలంగాణ అప్పుడు కూడా 15 రోజులు జైలు పోయింది అప్పుడు అంటే ఎస్పీ వచ్చి కూర్చున్నాడు ఆయన కూర్చుకున్నాడు స్నానం చేసే ఇతరులకు వచ్చిండు ఇద్దరు మాట్లాడుకున్నారు కాసేపు ఏంది ఎందుకు వచ్చిందంటే నేను అరెస్ట్ చేయడానికి వచ్చినాం నువ్వు చేసేది పా నేనే వస్తాను అన్నాక మరి ఏమైనా బట్టలు గిట్టలు అప్పుడు ఆకలి దర్ద ఆకలి తింటుండే బట్టలు ఆకలి తర్వాత తీసుకుపోయినాడు పెట్టాడా నాకు బట్టలు ఇస్తాడు ఆకులు ఇస్తాడు దర్ద పెడతాడు ఎందుకు తీసుకుపోతున్నాను నన్ను తీసుకొని వాడే పెడతాను పోయింది సభ 15 రోజులున్నాక మళ్ళా కోట్లు తీసుకొచ్చి విడుదల చేస్తుంది చేస్తావని అంటే అన్నకు చెప్పిండు ఇతను నన్ను విడుదల చేస్తాడ నేను కోర్టుకు వచ్చినా అన్న పోలే కోపం వచ్చి పోతే వాళ్ళ ముత్తసాబ్ అడిగిండ విడుదల ఏమడిగిండవు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఏ కారణం వల్ల అరెస్ట్ చేసిండ్రు మళ్ళీ ఏ కారణం వల్ల నన్ను విడుదల చేస్తారు అది చెప్పండి అన్నట ఏ ఎట్లయితే ఏంటన్నా నువ్వు విడుదల కావాలంటే నాకు కారణం చెప్పేదాకా నేను విడుదల కావాలన్నాడు అది మాత్రం గ్యారంటీ ఇక అన్ని చెప్పమన్నారు కదా చెప్తున్నా మంచి మంచి అంటే ప్రపంచానికంతా మంచే నాకు కూడా మంచే కానీ చూసిన మొత్తం మంచిగా చూడలేదు అట్లా ఇక మనవాడిని మాత్రం బాగా నిద్ర పెట్టుకునే నీకు కుళ్ళా మనవాడిని మాత్రం నిద్ర పెట్టుకోండి అదే నీకు అందుకే నీకు కుళ్ళు కదా నాకే కుళ్ళు నేను కూడా నెత్తి పెట్టుకుంటాను నేను కాదు అట్లా బయటికి చూపించకుండా కానీ లోపల మంచిగానే ప్రేమ పడేది కదా నీ మీద నా బొంద మనసులో ప్రేమ బాగానే ఉండే కదా ఏముండేనో ఏమో నాకు తెలియదు ఆ సంగతి నాకు తెలియదు నేను బతకటాని కోసం అని కావలసినటువంటి 3 పుట్టలు భోజనములు బట్టలు బిట్టలు ఒక షేడ్ ఇవి కూడా లేనటువంటి పరిస్థితి నాకు రాలేదు అట్లా వచ్చినప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నా ఆ టెస్ట్ నేను ఇవ్వలేదు కేవలం 3 పూటల తిండి కోసము దీనికోసం ఈ కాటుకు గుడ్డగొలుసు కోసం వాడు ఏదైనా తప్పు చేస్తే లొంగిపోతే వాడిని చూడండి నాకు వాడిని వాడిని చేయలేదు బికాజ్ ఐ హావ్ నాట్ గివెన్ ద టెస్ట్ ఆ టెస్ట్ నేను ఇవ్వలేదు కానీ నువ్వు తక్కిన వాటి కోసం నీ లగ్జరీ కోసం వంగిపోవడం అనేది ఎట్లున్నావు లగ్జరీ కోసం సొసైటీకి హాని చేసి నువ్వు నీ లగ్జరీని సంపాదించుకోవడం అనేది ఎట్లున్నావు దాని విషయంలో ఐఎమ్ అగేన్స్ట్ 1934-35 ఆ ప్రాంతంలో కూడా
ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ తోటి నేను వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్నా లాదర్ దానికోసం లాక్లాస్ వాళ్ళు ఎంత ఆర్థడాక్స్ అంటే చెప్పుకుంటారు. నేను అప్పటి వరకు అర సమాజం తిరిగిన వాళ్ళు చేసిన వాడిని ఈ కుక్కలు పాటించకుండా ఇక్కడ తిరగడం వాళ్ళు ముట్టుకోవడం తీయడం అనేది ఉన్నది. అదేమో చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఓ రోజున పెద్ద వాన పడుతుంది. ఎంత పెద్ద వాన పడ్డదంటే పగట పగలు రోడ్ల మీద ఇట్లా నీళ్లు కావాలి. మా మేము ఉన్న ఇల్లు రోడ్డుకే ఉన్నది కాబట్టి ఆ పాతకాలం ఎక్కువ నీళ్ళు అయితే కడపలోపల నుంచి లోపలికి కూడా వచ్చేటువంటి నీళ్ళు అయితే కిడికీలు కూడా పెట్టేసి ఆ పెద్ద దర్వాజ కూడా పెట్టేసి పెద్ద అనుకున్నానే ఆ డ్రాయింగ్ రూమ్ వస్తారు మనసారి పెట్టేసి కూర్చున్నాం. 2 గంటల తర్వాత వెలిసింది వారు అయితే నేను మొట్టమొదటి వచ్చి ఆ తడుపు తెరిచి నిలబడ్డాను. నిలబడితే ఆ గోడ పక్కకు ఒక 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెరగాడు ఊరికేదో బుడ్డ కూర్చొని వస్తారు ఉండదు వాడికి ఆ గోడ కంటూ నిలబడి ఆ చూర్ణీళ్ళు వాడి ముక్కు నిలబడుతున్నాయి అనమాట ఆ వీరి చూర్ణీ. నేను చూసే వరకు నేను కనుక హ్యూమన్ బీయింగ్గా నాకు ఫీల్స్ ఉంటే వాడిని తీసుకొని లోపల తీసుకోవాలి. అకార్డింగ్ టు మై కన్విక్షన్ అండ్ ఆల్వేజ్ మై డిక్లరేషన్స్ ఏది మీ కులం పాటించడం కానీ మీరు విధమైన పాటించడం అనేటువంటి ఉండేది. అటు అటువరకు లీడర్ అయిన ఉంటుంది. కానీ అక్కడ నా కన్సల్టేషన్ ఎప్పుడు చేసిన ఇది ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఆ పిల్లవాడిని కనుక నేను లోపల తీసుకొస్తే వీళ్ళు 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 ఏమంటారు అని ఎక్కువ సందేహం. అయితే నా కన్విక్షన్ కనుక రైట్ అయితే నాకు ఆ సందేహాలు ఉండకూడదు. నాకు ఆ కన్విక్షన్ రైట్ అయితే నాకు సందేహం ఉండకూడదు. కానీ లేదు నాకు ఆ సందేహం వచ్చింది. సందేహం వచ్చి వాడిని లోపలికి రమ్మన్నామని నా కానీ వీళ్ళు ఏమంటారు అని ఆ ఇంటి దిక్కు వెనుక దిక్కు చూస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్ద కోడలు నాయుడిదే ఆమె వెళ్ళబడి వదిలే వదిలే పిలవచ్చు ఇటు వచ్చింది. వచ్చిన తర్వాత వెళ్ళబడి అగో అని చెప్పి ఆ పిల్లవాడిని చూపించాను. ఆ పిల్లవాడిని చూపించాను. ఆ పిల్లవాడిని చూపిస్తాగానే ఆ అర్థరాశ్రేడి వెంటనే ఆ పిల్లాన్ని పట్టుకొని చూపు తీసుకొచ్చి తొడు మీద కూర్చొని పెట్టి తన కొంతటి వాడిని కుడిచి వాడిని పుడి కొట్టి నిజంగా నిజంగా అనుకుంటు అనుకుంటున్నాం. నిజంగా అనుకున్నట్టయితే నాకు సంకోచం ఉండదు కదా. ఆమె హ్యూమన్ ఫీలింగ్స్ నిజంగానేది కాబట్టి చిన్న పిల్లవాడు తన తల్లి కాబట్టి ఆ పిల్లవాడిని తీసుకోవడంలో ఆమె హెజిటేట్ చేయలేదు. అది వాడిని ఏ కులం ఏమిటి వాడు హరిజనుడా లేకపోతే మైత్రుడ పిల్లగాడా అనేది కూడా ఆమె సంకోచం లేకుండా తీసుకున్నాను. మరి అంత ఆర్థడాక్సాన్ని సంకోచం లేకుండా తీసుకోవడము నేను ఇంత రిఫార్మర్ను చదువుకునేవాడిని ఆరు సమాజంలో అనుకునేవాడిని గాంధీ గుర్తుండే అనుకునేవాడిని నేను చేయలేని పని ఆమె ఎట్లా చేసింది అంటే ఇట్ వాజ్ నాట్ ఏ ఈ విషయాన్ని ఫోర్స్ఫుల్గా ఒక ఫ్యాషన్గా ఒక రిఫార్మర్గా పేరు రావాలని చెప్పి చేసుకున్నది కాదు. ఆమె ఆమెకు హ్యూమన్ ఫీలింగ్స్ నాదేమిటి ఈ సొసైటీ కోసం అని ఒక ఒక స్ట్రాటజీగా తీసుకున్నది. మనం స్ట్రాటజీగా తీసుకున్నాం. ఇప్పుడు హిందూ ముస్లిం యూనిటీ కావాలనేది స్ట్రాటజీ వేరు, అస్పృశ్యత లేకుండా ఉండడం అనేది స్ట్రాటజీగా తీసుకోవడం వేరు, అస్పృశ్యతని పాటించడం తప్పనుకోని కన్విక్షన్ ఉన్నవాళ్ళు అనడం వేరు. భగవద్గీత కృష్ణ సేస్ నాకు ఏది మంచి చెడ్డ ఇది చేయాలా చేయాలనా అనే సంగతి నాకు ఏమి లేదు మన తగ్గరగా. కానీ ఎత్ర ఆచరితే శ్రేష్ట తత్ర ఆచరితే జన శ్రేష్ఠుడు అనబడే ఇమేజ్ ఉన్నవాడు ఏదైతే చేస్తాడో దాన్ని కాపీ చేయడానికి కోసం ప్రయత్నం ఉంటుంది జనసామాన్యం. కాబట్టి నన్ను నేను ఒక ఒక స్టాండర్డ్గా నేను అపేర్ కావాల్సి వస్తుంది అంటాడు. శిష్యుడు అనబడేవాడు ఏది చేస్తాడో అదే అందరూ కాపీ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నాకు మాత్రం ఇది చెడ్డ ఇది మంచి ఇది అది ఇటు చేయాలి అటు చేయాలి నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు ఇండివిజువల్ ఉంటే. కానీ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ ఐ హావ్ టు బిహేవ్ లైక్ దిస్ అండ్
ఇప్పుడు మీరు 85 ఏళ్ళు అవుతున్నాయి కదా మీకు, ఇంకొక 20-30 ఏళ్ళ ఈ దేశం ఎట్లుంటుంది అనుకుంటారు మీరు? ఈ మన దేశం వీళ్ళు ఈ ఓపెన్నెస్ ఎక్కువైపోవడం వల్ల హిపోక్రసీ తక్కువైపోతున్నారు. హిపోక్రసీ ఎప్పుడు ఉందండి సొసైటీ? ఇప్పుడు ఉన్నది హిపోక్రసీ చెప్తున్న తక్కువైతుంది. తక్కువైతుంది. ఓ ఇంగ్లీష్ ఆఫీసర్ అప్పుడు ఇండిపెండెంట్ ఇక్కడ పనిచేసేవాడు. ఫిఫ్త్ రిటైర్ అయిన తర్వాత వాడు అక్కడికి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. రాజగోపాలచారికి ఇక్కడ ఆఫీసర్ ఉన్నప్పుడు, రాజగోపాలచారి లీడర్షిప్ ఉన్నప్పుడు ఆయనకి వారికి పరిచయం. వాడు పోయి తన బయోగ్రఫీ రాసుకోడు, ఆటోబయోగ్రఫీ. దాంట్లో కాపీ రాజగోపాలచారికి పంపించాడు. ఆ బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ లోపల ఈ ఫైనాన్సెస్ విషయంలో, తన ఫైనాన్స్ విషయంలో, తన సెక్స్ విషయం లోపల ఓపెన్గా రాసుకున్నాడు. ఎవరు అతను? ఆథర్ రాజగోపాల్చారి శిష్యుడు. అయితే ఆయనకు ఉత్తరం రాశాడు నేను రాజగోపాల్చారి. రాజగోపాల్చారి గారికి ఉత్తరం రాశాడు, నువ్వు అంతా బాగానే ఉన్నాడు కానీ ఆ ఫైనాన్స్ విషయంలోనూ, ఆ సెక్స్ విషయంలో, ఆ చాప్టర్లు అవి విషయాలు లేకపోతే బాగుంటాను. వాడు దానికి జవాబు రాశాడు. వాడు ప్రపంచంలో ఉన్నటువంటి అవకతవకలన్నింటిలో 80% 90% ఈ రెండింటి విషయాల్లో ఉపకరిస్తుంది. ఓపెన్నెస్ ఉంటే ఉండదు. వాటి విషయంలోనే మనం పెద్ద గొప్పతనం అంటుంది, మనం దాచుకుంటూ చేయడం వల్లనే అవకతం దొరుకుతున్నాయి ఇంటికి వాడు. అయితే ఇప్పుడు తను రాసిన ఉత్తరం, వాడు రాసిన జవాబు రెండు కూడా హిందువులు నోటుతోటి వీడు పంపించారు. దాంట్లో పాయింట్ ఇవ్వడం నేను చెప్పేది గో ఇది వ్యవహారం. ఎవడు కూడా డబ్బులు ఉండే అని వాడు చేసుకుంటూ అని ఇట్లా ఒప్పుకుని తీసుకుంటూ ఎక్కడో 5-10 రూపాయలు 15 రూపాయలు చూపించుకుంటూ ఎక్కడో 20,000 ముందడానికి కోసమని ఈ ఎగ్జిబిషన్. అయ్యో వాడు ఎప్పుడు ఇట్లా ఖర్చు పెట్టేది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేది, వాడు ముంచిపోతాడు ఎక్కడేది అని వీడి తర్వాత పోతుకుంటాడు. అయితే ఏదేది ఉండదు ఈ ఫైనాన్సెస్ విషయంలో, సెక్స్ విషయంలో. అట్లనే కనుక ఇంకా దాన్ని విస్తరణ చేసినట్టయితే ఇన్ ఎవ్రీథింగ్ మా సెక్షన్ ఏ తుండదు లాలో, చీట్ మోసం చేయడం అనే సెక్షన్లో కూడా. దానికి మొదటి క్రైటీరియా ఏంటంటే నమ్మించడం. చీట్ అనే అఫెన్స్ ఎప్పుడైతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్. గెయిన్ లేకుండా, కాన్ఫిడెన్స్ గెయిన్ లేకుండా చీట్ కాదు అది. నువ్వు గుంజుకోవడం అవుతుంది, జబర్దస్త్ చేయడం అవుతుంది, రేప్ అవుతుంది, ఏమవుతుంది కానీ మోసం అనేది చీటుకోవాలి కండిషన్. కానీ మన సామెత ఏమంటుంది? నమ్మినోడు చెడగొట్టవద్దు, గాడు కొడుకు వాడు నమ్మకపోతే చెడగొట్టదు, వాడు నమ్మకపోతే చెడగొట్టదు, చెడగొట్టదలుచుకుంటే ముందు నమ్మించాలి, ముందు నమ్మించాలి. ఇంకో అది మనకు ప్రాక్టికల్ లైఫ్లో మన యొక్క వేదాంత మనం చెప్పేటువంటి శాస్త్రాలకు భేదం ఉండేవాడు మేజర్ గారు. కానీ సొసైటీ ఎప్పుడైనా ఏ కాలంలో ఏదైనా కానీ సొసైటీకి అంతా తెలుసు. నేను డేంజర్ ఎక్కడ ఉన్నది, ఏదైనా అపాయం ఉన్నది అంటే అక్కడ నేను పోయి దాంట్లో పాల్గొనా. కానీ డేంజర్ నాకు ఎదురు పడితే మాత్రం అక్కడి నుంచి పారిపోను. దాంట్లో కూడా నా ఎఫర్ట్ ఏం లేదు, దట్ ఇస్ మై నేచర్.